ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. అతని గణాంకాలే అతని సత్తాను తెలియజేస్తాయి. ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన వార్నర్ ఓ అరుదైన టాలెంటెడ్ ప్లేయర్. అతను హిట్టింగ్ చేయగలడు, అది కూడా కన్సిస్టెన్సీతో హిట్టింగ్ చేస్తూ పరుగులు రాబట్టగలడు. అతని కన్సిస్టెన్సీ చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అతను ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్ లో కూడా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు కీలకమైన ప్లేయర్ లాగా మారాడు వార్నర్. ఇప్పుడు ఐపీఎల్ లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకటిగా పేర్కొంటున్నప్పటికీ గతంలో వార్నర్ చాలా అగ్రెసివ్ పర్సన్. ఈ ఆస్ట్రేలియన్ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ 2009లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. అతను ఆ సీజన్ లో ఎక్కువ పరుగులు చేయలేదు. ఆ సీజన్ లో వార్నర్ క్రమశిక్షణతో ఇబ్బంది పడ్డాడని, జట్టు మేనేజ్మెంట్ కు ఇబ్బంది కలిగించాడని భారత మాజీ డీసీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. వార్నర్ ఒకరిద్దరు డీసీ ఆటగాళ్లతో గొడవ పడటంతో ఇంటికి పంపించేశామని సెహ్వాగ్ వెల్లడించారు. సెహ్వాగ్ మాట్లాడుతూ, నేను ఒకరిద్దరు ఆటగాళ్లపై నా అసహనాన్ని బయటపెట్టాను. డేవిడ్ వార్నర్ వారిలో ఒకడు. ఎందుకంటే అతను కొత్తగా చేరినప్పుడు అతను ప్రాక్టీస్ లేదా మ్యాచ్లు ఆడడం కంటే ఎక్కువగా గొడవలు పడి విడిపోయేవాడు. అతను కొంతమంది ఆటగాళ్లతో గొడవ పడ్డాడు కాబట్టి మేము అతన్ని చివరి 2 మ్యాచ్ల్లో ఆడకుండా ఇంటికి పంపించేశాము అని ఓ స్పోర్ట్స్ ఛానల్లో సెహ్వాగ్ తెలిపారు. కొన్నిసార్లు కొందరికి లెసన్స్ చెప్పడానికి వారిని దూరంగా ఉంచాల్సి వస్తుంది. వార్నర్ అప్పట్లో కొత్త కాబట్టి టీమ్ కి నువ్వు మాత్రమే ముఖ్యం కాదని, ఇతరులు కూడా ముఖ్యమని అతనికి చూపించడం కోసమే అలా చేశాము. మేము అతనిని జట్టు నుంచి తప్పించిన తర్వాత మేము చివరి మ్యాచ్ల్లో గెలిచామని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ దారుణంగా అవమానించిన సంగతి తెలిసిందే. గత సీజన్ మధ్యలో అతన్ని కెప్టెన్ గా తొలగించింది. కెన్ విలియమ్సన్ కు జట్టు పగ్గాలు అప్పచెప్పింది. గత సంవత్సరం జట్టుతో విభేదాల వల్ల వార్నర్ ను తొలుత ప్లేయింగ్ 11 నుంచి తొలగించిన సన్ రైజర్స్ యాజమాన్యం తర్వాత సీజన్ కోసం అతన్ని రిటైర్ చేసుకోకుండా వదిలేసుకుంది. ఇక ఈ సీజన్ లో ఈ 35 ఏళ్ల ఓపెనర్ ఢిల్లీ జట్టులోకి తిరిగొచ్చాడు. మంచి ఫామ్ తో రన్స్ చేస్తున్నాడు. కాగా ఐపీఎల్ లో మొత్తం 158 మ్యాచ్లు ఆడిన వార్నర్ 4 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలతో 5805 పరుగులు చేశాడు.